రైతులు క్రాప్ లోన్లను విడతల వారీగా రుణమాఫీ చేస్తామని చెప్పి మూడేండ్లైనా హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. దీంతో మెదక్ జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట రుణాలు రెన్యువల్ చేయని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలను బ్యాంక్ అధికారులు ఫ్రీజింగ్ లో పెడుతున్నారు. దీంతో బ్యాంక్ ఖాతాలో జమ అయిన వడ్ల డబ్బులు, రైతు బంధు, పీఎం కిసాన్ డబ్బులు వంటివి రైతులు తమ ఖాతా నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోకుండా ఫ్రీజింగ్ లో పెడుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ఏపీజీబీబీ బ్యాంక్ లో రెన్యువల్ చేయని కారణంగా అకౌంట్ ను ఫ్రీజింగ్ లో పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. క్రాప్ లోన్ లోని ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పడంతో రెన్యువల్ చేయలేదని రైతులు చెబుతున్నారు. రైతు బంధు వేసిన కేసీఆర్ తర్వాత తమ ఖాతాలని హోల్డ్ లో పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఖాతాలో ఉన్న డబ్బులను విత్డ్రా చేసుకుని యాసంగి పంట వేద్దామనుకుంటే బ్యాంక్ అధికారులు ఫ్రీజింగ్ లో పెట్టడంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు దగ్గర క్యూలో రోజంతా నిలబడి క్రాప్ లోన్ రెన్యువల్ చేసుకుని అకౌంట్ ఫ్రీజింగ్ నుంచి రిలీజ్ చేసుకుంటామని రైతులు చెబుతున్నారు. అప్పుడేమో పంట వండుతుంది, చెరువులు నింపుతా, పంటలు వండియాలి అంటివి. ఇప్పుడు ఏమో ఏం చేస్తాము, అవి అద్దాన పడుతుంది, వ్యాసంగి పంట పెట్టుకుందాం అంటేనేమో అద్దాన పడుతుంది. ఇప్పుడు రైతు బంధు కట్ చేస్తా అంటివి, కట్ చేయకపోతే మరి ఎట్లా పడతారు పదలోకము? మాకు లేకపడ్డది మళ్ళా కొత్త బంధు ఇదేమన్నాడు తెచ్చిన కూర్చున్న పెట్టుకొని. ఆ మూడు పంటల పైసలు ఇవ్వరు రైతు బంధు వాళ్ళు, నాకు మూడు పైసలు వాళ్ళు రైతు బంధు వాళ్ళు.